జమ్మలమడుగు పట్టణం తాడిపత్రి రోడ్లోని ఓ గదిలో నకిలీ ఆధార్ కార్డులు మరియు పాన్ కార్డులు తయారు చేసే నలుగురు సభ్యుల ముఠాను జమ్మలమడుగు పోలీసులు అరెస్టు చేసి గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణన్ మాట్లాడుతూ, ఆర్ఐ జగదీర్ధన్ రాబోయే సమాచారం మేరకు అంటే పోయి రైడ్ చేయడం, అంటే ఆధార్ కార్డులు, వయసు చేంజ్ చేయడం, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడం, దాని ద్వారా పెన్షన్ కానీ లేదా ఇతరత్ర కానీ వాడుకొని గవర్నమెంట్ సొమ్మికి మోసం చేస్తున్నాడని ఉద్దేశం రాబడిన సమాచారం మేరకు జహీరుద్దీన్ ఆర్ఐ గారు ఆయన టీం పోయి రైడ్ చేసి సంజామనం హోటల్లో ఉన్న బృందావనం హోటల్ ఆపోజిట్లో ఉన్న రెసిడెన్షియల్ రూమ్లో అయితే ఓబులేసు అలాగే నరేష్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు. దాంట్లో వాళ్ళు ఆధార్ కార్డులు, కొన్ని సర్టిఫికేట్స్, కొన్ని అంతా పెట్టుకొని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ దాంట్లో పోర్చి సంతకాలు పెట్టుకుంటూ కనిపించడం, వారి ద్వారా కొన్ని పోర్చి సర్టిఫికేట్ అంటే వెటనరీ ఏడీ వెటనరీ సంబంధించిన స్టాంపులు, అంటే ప్రిన్సిపల్ కాలేజీ సంబంధించిన కాలేజ్ అంటే సర్టిఫికేట్లు, టీసీలు, అదర్ సర్టిఫికేట్లకు వాళ్ళు ఫోర్జరీ చేసి సంతకాలు పెట్టి దాని ద్వారా ఈ మీ సేవా సెంటర్లో, బ్యాంకులో ఉండే మీ సేవా సెంటర్లో వెళ్ళి డేట్లు మార్చడం, అలాగే అడ్రస్లు మార్చడం, దీనికి ఫోర్జరీ చేసేదానికి ఏజ్ మార్చేదానికి ఇంకొక ప్లాన్ ఏమంటే మధు అనే జిరాక్స్ సెంటర్, వేద జిరాక్స్ సెంటర్ ఉంది, ఆ కుర్రోడు పాన్ కార్డులో ఏజ్ ఎంత మార్చి అది తయారు చేస్తాడు, దాని ద్వారా ఆధార్ కార్డులో డేట్లు మార్చాడు. సో దీనికి అందరికీ ఒక్కొక్కరి దగ్గర ఓబులేస్ 20,000 వరకు తీసుకుంటాడు. దాంట్లో భాగంగా మధుకి షేర్ ఇస్తాడు, అలాగే మూర్తి ఎవరైతే ఈ మీ సేవా సెంటర్లో ఏదైతే అప్లోడ్ చేస్తాడో ఆ అబ్బాయి కూడా షేర్ చేస్తాడు. మిగతా డబ్బులు ఇద్దరు పాపులేషన్ నరేష్ ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఇది కొంతకాలంగా జరుగుతూ ఉంది. ఈ లోపల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం, రెవెన్యూ రైడ్ చేయడం, ఆ తర్వాత మేము ఫర్దర్ రైడ్ చేసి ఇవంతా సీజ్ చేయడం జరిగింది. కంప్యూటర్సు, దాంట్లో వాళ్ళ దగ్గర ఉన్న పాన్ కార్డులు, మొత్తం 42 పాన్ కార్డులు ఉన్నాయి, 42 పాన్ కార్డులు ఉన్నాయి, పూర్తి చేసిన పాన్ కార్డులు, అలాగే వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ కూడా, దీంట్లో తీసుకున్న క్యాష్ కూడా 9,000 రూపాయలు క్యాష్ చేయడం జరిగింది, అలాగే కొన్ని సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్లు వాళ్ళ సంతకాలు చేస్తారు, ఇట్లా స్టాంపులు వేసి ఆధార్ కార్డు చేసింది అడ్రస్ కోసం ఇట్లా సర్టిఫికేట్ల పైన, ఎందుకంటే ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటేనే ఆధార్ కార్డులు మార్చేదానికి అడ్రస్ కానీ, అడ్రస్ ప్రూఫ్ కానీ, లేదా ఏజ్ కానీ, ఆ ఏజ్కి సంబంధించింది పాన్ కార్డు చూపిస్తారు, అడ్రస్ సంబంధించింది ఇలా సర్టిఫికేట్లు తీసుకుంటారు, ఇది ప్రిన్సిపల్ సంబంధించి కానీ వెటనరీ సంబంధించి, దాని సంబంధంగా స్టాంపులు కూడా ఇది ఇదే సంతకం గ్రీన్ ఇంక్ దాన్ని పెట్టి వాళ్ళు దాన్ని తయారు చేసి మారుస్తున్నారు. ఇలా మారుతున్న వల్ల వాళ్ళు ఫోర్జరీ, అలా చీటింగ్ వాటిపైన కేసు రిజిస్టర్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. దాని మా సిఐ గారు శ్రీనివాసులు, అలాగే రూరల్ సిఐ గారు భువనేశ్వర్ మంజునాథ్ రెడ్డి, అలాగే మా నరేందర్ ఎస్ఐ గారు, ఏఎస్ఐ మురళి, వీళ్ళు మన స్టాఫ్ కూడా దీనికి నిన్నటి నుంచి రైడ్ చేయడం, సీజ్ చేయడం అనే ప్రాసెస్ అంతా వాళ్ళు చేశారు. దీని ద్వారా ఫోర్జరీకి సంబంధించి కానీ ఒక మెసేజ్ పోయినట్టుంది పబ్లిక్లో కూడా, ఇటువంటి ఫోర్జరీ చేస్తే కఠినంగా శిక్షణ పడతారని. ఇది చట్టరీత్యా కూడా నేరము, ఎందుకంటే ప్రజలు గవర్నమెంట్ ఇది, అది గవర్నమెంట్ సొమ్ము అది, అది ఇలా అనామతిగా ఇలా ఫోర్జరీ చేసి వాళ్ళు స్వయార్ సొంతానికి ఇలా చేయడానికి లేదు, అది చట్టరీత్యా నేరం కాబట్టి సిజ్జన్ పెరిగింది. వాళ్ళకంతా ఇదంతా కూడా మారించక ల్యాబ్ పంపించి ఎఫ్ఎస్ఎల్కి పూర్తి చేస్తాం, చేసిన తర్వాత అది కూడా ఛార్జ్ పెడతాం. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.